ప్రియమైన ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ తెలుగు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరూ ఈ కరోనా వైరస్ మెసేజ్ని మీ ఛానల్ ద్వారా మీ న్యూస్ పేపర్ల ద్వారా మీరు షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఈ వైరస్ అన్నది చైనాలో పుట్టడం మీకు తెలుసు ఇప్పుడు చైనా సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి వైరస్ నుంచి మాకు ముక్తి దొరికిందని కేవలం అబద్ధం దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సార్లు నేను చైనా వెళ్ళాను అక్కడ ఆ కమ్యూనిస్ట్ దేశంలో సత్యం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ సత్యం కానీ బయటకు రాదు రిపోర్ట్స్ ప్రకారం దాదాపు ఒకటి నుండి ఐదు కోట్ల ప్రజలకు ఎఫెక్ట్ అయినట్టు అనేక లక్షలు చనిపోయినట్లు తెలుస్తుంది అయితే నేను యునైటెడ్ నేషన్స్ యూరోపియన్ యూనియన్ నేటో సెక్రటరీ జనరల్ ఆఫ్రికన్ యూనియన్ యుఎస్ గవర్నమెంట్ అందరితో నేను టచ్లో ఉన్నాను టూ వీక్స్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన లోకల్ లీడర్షిప్ కలెక్టర్లు మొదలుకొని ఇంపార్టెంట్ మన తెలుగు రాష్ట్రాలతో కూడా నేను డైరెక్ట్గా టచ్లో ఉన్నాను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు సీరియస్గా తీసుకొని ఈ బంధు ప్రకటించడం మంచిదైంది ఇప్పటికే ఇటలీలో నాలుగు వేల మంది చనిపోయారు యూరప్లో లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు ధనమైన దేశాలు చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి నెల రోజుల క్రిందట ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని హోక్స్ ఇదంతా జోక్ డెమోక్రాట్ సృష్టించారని అన్నారు గత ఆదివారం మాకు టోటల్ కంట్రోల్లో ఉంది అన్నారు మూడు రోజుల క్రిందట మన దగ్గర మెడిసిన్ ఉందన్నారు అవన్నీ అబద్ధాలు ఇంతటి ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్పింది ఒకటే దీనికి వ్యాక్సిన్ లేదు దీనికి మెడిసిన్ లేదు అందుకని దీన్ని చాలా సీరియస్గా తీసుకోకపోతే మన రాష్ట్రాల్లో మన దేశంలో లక్షల మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే దీని సిమ్టమ్స్ చాలా సింపుల్ ఎక్కువ జ్వరం వంద కంటే ఎక్కువ డిగ్రీలు జ్వరం రావడం దగ్గు రావడం జలుబు రావడం అంతేకాకుండా గుండె నొప్పి రావడం ఈ మెయిన్ సిమ్టమ్స్ అందరూ చెప్తున్నాయి ఇలాంటి సిమ్టమ్స్ రాగానే మీరు ఎఫెక్ట్ అయిందని అన్నట్టుగా సీరియస్గా తీసుకొని మీరు మూడు విషయాలు చేయాలి మొట్టమొదటి దీనికి మెడిసిన్ వ్యాక్సిను లేదు గనక దేవుణ్ణి ప్రేయర్ చేయండి తప్పులేదు దేవు మనం పాపంలో ఒప్పుకొని దేవుణ్ణి ప్రేయర్ చేయాలి రెండవది మీరు ఈ సిమ్టమ్స్ రాగానే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి అంటే ఏంటి ఇతరులకి దూరంగా ఉండండి ఒక రెండు వారాలు మూడు వారాలు దూరంగా ఉంటే చాలా ముఖ్యం ఎందుకంటే మీరు దీన్ని ఇతరులకి మీ కుటుంబంలో అవ్వచ్చు నిన్న కాలిఫోర్నియాలో ఇప్పుడు నేను అమెరికా నుంచి మీతో మాట్లాడుతున్నాను ఒక కుటుంబం పదకొండు మందిలో నలుగురు చనిపోయారు ఏడుగురిలో నలుగురికి ఎఫెక్ట్ అయింది ఆల్రెడీ పదకొండు మందిలో అంటే ఎంత సీరియస్ అర్థం చేసుకోండి పానిక్ అవ్వాల్సిన లేదు దేవుడు కృప చేస్తాడు మనం తీసుకోవాల్సిన కారణాలు కాషన్స్ అన్ని మనం తీసుకోవాలి మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడం మూడవది ఏంటంటే మరి మనకి ఇండియాలో మన రాష్ట్రాల్లో గ్రామ గ్రామ స్థాయిలో డాక్టర్స్ని సంప్రదించడం ఉన్న టెంపరీ మెడిసిన్స్ తీసుకోవడం ఈ మూడు చేయడం ఒకటి ప్రేయర్ చేయడం రెండు ఎఫెక్ట్ ఉన్న వారు ఇతరులకి దీన్ని ఏర్లో ఈ వైరస్ అన్నది ఏర్లో గాలిలో ప్రయాణం చేస్తుంది ఆ తర్వాత ఒకరిని ఒకరు టచ్ చేసినా ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయిపోతున్నారు ఎంబీఏ స్టార్ లాంటి వారు యంగ్ పీపుల్ హెల్తీ పీపుల్ కూడా ఎఫెక్ట్ అయ్యారు చాలా మంది యంగ్ పీపుల్ చనిపోయారు వృద్ధులు ఇంకా ఈజీగా చనిపోతున్నారు సో మెడిసిన్ కొరకు వ్యాక్సిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం రాగానే నేను కూడా మన రాష్ట్రాలకు సప్లై చేయడానికి ఏ విధంగా దాన్ని మనం చర్యలు తీసుకోవాలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా అవతల కేసీఆర్ గారికి ఇక్కడ జగన్ గారికి ఆఫర్స్ ఇచ్చాం ఆల్రెడీ జ్యోతి బ్యాగలు అక్కడ మినిస్టర్స్ హెల్త్ మినిస్టర్ తెలంగాణ వారిని కలవడం జరిగింది ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ గారు ఇంపార్టెంట్ లీడర్స్ ని ఈ రోజు కలవడం జరిగింది జగన్ గారిని అక్కడ కేసీఆర్ గారిని కూడా కలవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నా వంతు సహాయం అంతే కాకుండా ఆల్రెడీ మీకు తెలుసు చారిటీ సిటీలు అక్కడ విశాఖపట్నం దగ్గర నేను పుట్టిన చిట్టివలసలో ఉన్న ఇరవై ఐదు ఎకరాలు వంద రూముల్ని ఫ్రీగా వాడుకోమన్నాం అంతేకాకుండా హైదరాబాద్ లో అయితే సదాశివపేట సంగారెడ్డి దగ్గర ఉన్న వెయ్యి ఎకరాల్లో మూడు వందల రూములు వెయ్యి బెడ్లు ఉన్నాయి మనకి కూడా కొన్ని బెడ్లు ఉన్నాయి దాదాపు వెయ్యి బెడ్లు ఉన్నాయి అవి కూడా ఫ్రీగా వాడుకోమన్నాను తర్వాత మెడిసిన్ ఫ్యూచర్ సపోర్ట్ మనకు చాలా అవసరం మెడిసిన్ అవసరం వ్యాక్సిన్ అవసరం ఇది చాలా కాలం ఉంటుంది కనుక కనీసం నెల రోజుల నుంచి మూడు నెలల వరకు సీరియస్ చర్యలు తీసుకోవాలి అందుకనే లో కూడా ప్రేయర్స్ యాభై మంది కంటే ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా ఇంట్లో నుండే ప్రేయర్ చేసుకుంటే కొంచెం మంచిదని నేను సలహా ఇచ్చాను దాన్ని అపార్థం చేసుకోకండి ఇంకా చాలా విషయాలు నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను రెగ్యులర్గా ప్రేయర్ మీటింగ్స్ కూడా మేము పెడతాను మీడియా ద్వారా మీతో నేను టచ్లో ఉంటాను మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో షేర్ చేయవలసిన ఇంపార్టెన్స్ ఈ విషయంలో చాలా చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సింది చాలా ఉంది గనక అపోజిషన్ లీడర్స్ ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉన్నారంటే ఇరవై ఐదు అపోజిషన్ లీడర్లో ఇంపార్టెంట్ లీడర్స్ తో నేను టచ్ లో ఉన్నాను కేజ్రీవాల్ గారితో సహా ఈ ఉన్న గవర్నమెంట్ కు మనం సపోర్ట్ చేయాలి గాని ఇప్పుడు మాత్రం ధర్నాలు చేసి ఇతర విషయాల్లో మీరు ర్యాలీస్ పెట్టకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ఇంకా ఇతర పార్టీలు ఉన్నవి ఏవైనా సరే టీడీపీ మన తెలియ ఆంధ్ర రాష్ట్రంలో అయినా ప్రెస్ మీట్లు పెట్టి ఇతరులను ఖండించి గవర్నమెంట్ని ఖండించే టైం కాదు ఇది మనం అందరం ఏక మనసుతో ఏకంగా యునైటెడ్ ఫ్రంట్ తో మనం దీన్ని పోరాడితే సీరియస్నెస్ వల్ల మనం అందరం కలిసి ప్రార్థించి పోరాడితే ఇన్ఫార్మ్ చేస్తే ఎడ్యుకేట్ చేస్తే యూత్ మీరందరూ అందరితో షేర్ చేయండి ఈ వీడియోని దీనివల్ల మనం ఈ ఎఫెక్ట్ని తగ్గిస్తాం ప్రధానమంత్రులు వైఫ్ కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ తన భార్యకి ఎఫెక్ట్ ఇచ్చింది ఆయన ఇప్పుడు ఐసోలేట్ అయ్యారు క్వారంటైన్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ లీడర్స్ ఎంతో మందికి ఇది ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చింది యూరప్ దేశాల్లో అయితే దాదాపు ముప్పై దేశాల్లో వేల వేల మంది చనిపోయారు లక్షల మందికి ఎఫెక్ట్ ఇచ్చేసింది అమెరికా అయితే ముప్పై మూడు కోట్ల మంది అలా స్పందించారు ఇదే ముందు నేను వైట్ హౌస్కి వన్ మంత్ బ్యాక్ ఇచ్చిన సలహాలు తీసుకుంటే బాగుండు ఇండియాలో కూడా చాలా గా సలహాలు తీసుకుంటున్నారు అయినప్పటికీ ఇప్పుడైనా కొంచెం సీరియస్ స్టెప్స్ తీసుకున్నందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులకి చాలా వందనాలు చెప్తున్నాను మీడియా మిత్రులు మీరు దీన్ని దయచేసి సీరియస్గా తీసుకొని ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయమని కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు ప్రేయింగ్ ఫర్ యు వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి